విశాలత నిశ్శబ్దం. గత అనుభవాలు ఆ జ్ఞాపకాలతో నిండిపోయినటువంటి మనస్సు, విశాలత అంటే ఖాళీ లేక స్పేస్, దానిలో ఉండే అవకాశం లేదు. అంతు లేకుండా జీవితంలో వ్యక్తులతో ఉన్న సంబంధాల్లో అనేక విషయాలలో సంఘటనల్లో జరిగేటువంటి అనేక పరిస్థితుల్లో కూడా అనేక ఛాలెంజెస్ని ఎదుర్కొనేటప్పుడు కలిగే అనేక లెక్కలేనటువంటి అనుభవాలు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మెదడులో జ్ఞాపకాలుగా మారి అవి నిక్షిప్తమైతూ అలా పెరిగిపోతూ ఉంటాయి. మనసులో అవన్నీ తిష్ట వేసుకుంటాయి. దైనందిక జీవితంలో కలిగే అనుభవాలు మనసులో దినదినం అలా పోగుపడుతూనే ఉండి మనసు అనుభవాలకు చెందిన జ్ఞాపకాలతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. అందుకే మనసులో ఖాళీ లేకుండా ఈ జ్ఞాపకాలతో నిండా నిండిపోయి ఇంకా నిండిపోతూ ఉక్కిరి బిక్కిరి అవుతుంటుంది. దీనివల్ల ఈ జ్ఞాపకాలకు చెందిన ఆలోచనలు నిరంతరం అంతు లేకుండా వేధిస్తూనే ఉంటాయి. ఈ విధంగా ఇరుకైన మనస్సులో గందరగోళ స్థితి నెలకొంటుంది. అందుకే అది సంఘర్షణాత్మకం అయిపోతూ ఉంటుందన్నమాట. ఆ మనసులో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక గదిలో ఇద్దరు ముగ్గురికి తిరిగే విశాలమైన స్థలం మాత్రమే ఉన్నప్పుడు, ఆ గదిలో ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ స్వేచ్ఛగా తిరుగాడగలుగుతారు. కాబట్టి అక్కడ ప్రశాంతంగా హాయిగా తిరుగాడగలరు. కానీ అదే గదిలో 20 మంది ఉండవలసి వస్తే అప్పుడు ఎంత గందరగోళం, ఎంత గోళ, ఎంత సంక్షోభం, ఎంత ఘర్షణ ఉంటుంది. అందుకే ఎంత విశాలత ఉంటే అంత నిశ్శబ్దం అక్కడ ఉంటుంది, ప్రశాంతత ఉంటాయి. ఎంత ఇరుకైన ప్రదేశం ఉంటే అక్కడ అంత గోళ, గందరగోళం ఉంటాయి. ఆ గదే మనస్సు. ఈ మనసులో కిక్కిరిసిన జ్ఞాపకాలు ఉన్నాయి, వాటికి చెందిన ఆలోచనలు ఉన్నాయి. అవి అంతు లేకుండా దినదినం పెరుగుతూనే ఉన్నాయి. మరి అక్కడ గందరగోళం, సంక్షోభం, ఘర్షణ, గోల ఇవి తప్ప మరేముంటుంది? నిశ్శబ్దం ప్రశాంతతతో కూడిన మనస్సును ఈ సందర్భంలో ఊహించగలమా? ప్రశాంతత అనేది ఊహల్లో ఉండదు. అందుకే ఎక్కడ విశాలత ఉందో అక్కడ నిశ్శబ్దం ఉంది. నేను, నాకు, నాది అని ఖాళీ లేకుండా నిండిపోయినటువంటి మనస్సు సంకుచితమైపోయి ఇరుకైపోయింది. అది తన స్వీయ చింతనలతో, కార్యకలాపాలతో కూడి ఉండిపోయినటువంటి ఒక సంకుచితమైన కేంద్రం. అక్కడ మరి గందరగోళం, సంక్షోభం తప్ప ఇంకేముంటుంది? అందుకే ఈ అనుభవ సంబంధమైనటువంటి జ్ఞాపకాలు, తర్వాత దాని సంబంధమైనటువంటి జ్ఞానం, ఆలోచనలు ఇవన్నీ ఆగినప్పుడే మనసులో విశాలత ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ విశాలత ఏర్పడిందో అక్కడ నిశ్శబ్దం ఉంటుంది. నిశ్శబ్దం సాధన వలన, ధ్యానాల వలన, ప్రయత్నం వలన, ఏవో పద్ధతుల వలన, మత్తుమందుల వలన, సేవించడం వలన కలిగేది కాదు. ఇది ఏ చర్య వలన పొందేది కాదు. శూన్యత, విశాలత మనస్సునందు ఏర్పడినప్పుడే
ఆ స్పేస్ ఏర్పడినప్పుడే సంభవించేదే నిశ్శబ్దం. ఎంతెంత ఒకరు తన గురించి నేను అని వ్యవహరించే తన గురించి ఎప్పటికప్పుడు ఎరుక కలిగి గమనిస్తారో, తన ప్రతి ఆలోచనలోని, మాటలయందు, చర్యలోని, ప్రతిస్పందనయందు ఎప్పటికప్పుడు అప్రమత్తమై జోక్యం లేకుండా ఉండేటువంటి ఎరుకతో గమనిస్తారో, మనసు అంతంత ఖాళీ అవుతుంది. ఆ దర్శనంలోనే తనపై తనకు అవగాహన కలుగుతుంది. ఈ అవగాహనే నిశ్శబ్దానికి దారితీస్తుంది. అప్పుడే ఈ గందరగోళ సంక్షోభ స్థితి నుండి, సంఘర్షణ నుండి విముక్తి కలుగుతుంది. ధ్యానమంటే మనస్సు తనకు తెలిసిన మానసిక విషయాలకు మరణం. నేను లేని తనమే విశాలత, శూన్యత. ఈ శూన్యత యందే ఉండేదే నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దమే ప్రజ్ఞ, ప్రేమ, పరిపూర్ణత, పవిత్రత.